వెల్కమ్ టు రోల్ మీడియా న్యూస్ యాగంటి ప్రకృతి అందాలలో దాగి ఉన్న అద్భుతమైన ఆలయం ఈ యాగంటి ఆలయం ఇక్కడికి ఎందరో మహానుభావులు వచ్చినట్టు చరిత్ర చెబుతుంది ఇక్కడున్న నదికి యాగంటి బసవన్న అనే పేరుంది ఈ బసవన్నకు దేశమంతా ప్రాచుర్యం ఉంది ఇప్పుడు ఈ ఆలయ చరిత్ర ఇక్కడి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం ఈ యాగంటి దేవాలయం కర్నూలు జిల్లాలో ఉంది పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ ఉండగా విగ్రహం కాలి బొటన వేలుకి గాయమైందట తన సంకల్ప లోపం వల్ల ఈ దోషం జరిగిందేమో అనే సందేహం తలెత్తడంతో వెంకటేశ్వర స్వామి గురించి తపస్సు చేశాడు ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించాయి దాంతో కోపగించిన అగస్త్య మహర్షి ఆ ప్రాంతంలో కాకులు సంచరించకూడదని శపించాడట అందువలనే ఇప్పటికీ ఈ గుడి పరిసర ప్రాంతాల్లో కాకులు కనిపించవని చెబుతుంటారు దానితో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పక్కనే ఉన్న సహజమైన ఒక కొండ గుహలో ప్రతిష్ఠించి మూల విరాట్గా శివుణ్ణి ప్రతిష్ఠించారు ఇక్కడ శివుని ముందు ఉండే నంది వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం క్రమక్రమంగా పెరిగి కలియుగాంతంలో లేచి రంకేస్తుందని ప్రతీతి ఇక్కడ ప్రకృతి అందాలు కన్నుల విందుగా ఉంటాయి పర్వత శ్రేణుల నుండి జలధార పారి ఇక్కడ కొలనులోకి చేరుతుంది ఆ కొలను నీరు ఔషధ గుణాలను కలిగి ఉంటాయని అంటారు దానిలో అగస్త్య మహాముని స్నానం ఆచరించారని అందువలనే దీన్ని అగస్త్య పుష్కరిణి అని అంటారు ఇక్కడ మూల విరాట అయిన శివుడిని ఉమామహేశ్వర స్వామిగా కొలుస్తారు దగ్గరలో స్వయంభూగా వెలిసిన శివుడిని ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు ఇక్కడ స్వామిని చూసినప్పుడు మన మనసుకు ప్రశాంతత లభిస్తుంది మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ ప్రదేశాన్ని తప్పక చూడండి మీకు అక్కడ కలిగిన అనుభవాలను మాకు తెలియచేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రోల్ మీడియా టీవీ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి రోల్ మీడియా టీవీ